లేదు. ఇంకా కానీ ఇలాంటి కార్యక్రమం చూసిరా మీరు? నేను ఎప్పుడు చూడలే. ఈ కంపెనీ చేస్తా ఉంటే ఒక మొద్దు లెక్కనే ఉన్నది. ఎందుకంటే మాకు ఈ కంపెనీ పెట్టిన రోజులు మాకు ఏం అంటే మాకైతే తెలియదు. కంపెనీ కొట్టాలంటే కొట్టుకున్నాం మేము. వైకి లాబ్రీ కంపెనీ తెలియదు తెలియదు మాకుంటే సేఫ్ ఉంది. ఇట్లా వచ్చినాయి బలంగా ఉండే బాగుండే బాగా ఎగురు బలంగా వస్తాయి. కనుపులు కూడా దగ్గర దగ్గర వస్తాయి. ఆర్గానిక్ ప్రొడక్ట్ ఉంది మన కడ తీసుకుపోయింటే ఆయన నమ్మకంతో వెంకటేశ్వర చెట్టు ద్వారా మేము ఆయన పోయి డీలింగ్ చేస్తే కొట్టండి ఒకసారి కొట్టి చూడండి. మీకు నచ్చితే కొట్టండి లేకుంటే వద్దు. ఎందుకంటే దానికోసం అనడం వల్ల మేమేం చేసినాం నమ్మకం రాలే. నమ్మకం రాలే. నమస్తే అండి. మనము ప్రస్తుతం ఇక్కడ వంకేశం గ్రామము పదరా మండలం అండి. పదరా మండలం వంకేశ గ్రామం నాగర్కల్ డిస్టిక్లో ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు ఇది ఫార్మర్ రామయ్య గారు ఉన్నారు. నమస్తే మీ రామయ్య గారు. నమస్తే. ఫస్ట్ అన్ని ఒకసారి తెచ్చుకొచ్చిన అంటే ఎంత తెచ్చింది అంటే ఒకసారి ఒక అర లీటర్ అది ఆయుష్ అర లీటర్ తీసుకొచ్చి కొట్టిన తర్వాత మంచి ఇగురు నీట్నెస్ రావడం వచ్చింది. చెట్టు ఆరోగ్యంగా ఉండడం అవి తర్వాత కాలు కూడా పూత బాగా పట్టడం దగ్గర దగ్గర గణుపులు అవి అన్ని బాగా వచ్చేసినాయి. అప్పుడు చూడంగానే అనిపించింది ఏ వైకే లాబొరేటరీ వాళ్ళు ఇచ్చిన మందులు ఆర్గానిక్ ప్రోడక్ట్ చాలా మంచిగా ఉన్నాయని ఇంకా అప్పుడే రెగ్యులర్ గా తీసుకొచ్చి తర్వాత వాయు యంత్ర తర్వాత వాయు ఆరోగ్య ఇలా కొట్టడం జరిగింది. చాలా నీట్ గా వచ్చేసినాయి. కాలు కూడా చాలా పైకి వచ్చినాయి. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు బాగా ముడత ఉండేది. ఇగురు కూడా సరిగ్గా లేదు. కొంచెం ఉన్నది వాటి తీసుకొట్టేటప్పుడు పురుగు గానీ ఏది గానీ చెట్టు అప్పుడు రెండు మందులు గానీ వాయుద్రంలో మొత్తం ఫినిష్ అయిపోతుంది. రెండు రకాల సీడ్లకు వాడినా కూడా సేమ్ రిజల్ట్. సైడ్ ఎఫెక్ట్స్ లేవు. చెట్టు డ్యామేజ్ గా లేదు. కొన్ని ఇది భయం మందులు కొట్టేస్తే ఇగురు వచ్చేస్తుంది నీట్ గా అవుతుంది. తర్వాత 10 డేస్ అంటే ముడత అన్ని రోగాలు వస్తున్నాయి. బ్లాక్ ట్రిప్స్ ఒక్కసారి నీట్ గా అయిన తర్వాత ఎప్పటికి ఇంకా ముడత అనేది లేదు. ఇంకా బ్లాక్ ట్రిప్స్ లేదు. వైరస్ లేదు. ఈ బ్లాక్ ట్రిప్స్ ఈ నల్ల గోమారు లేవు. తర్వాత లేవు. దోమా లేదు. ఏంటిది కంపెనీ వాడి అల్ల పెట్టుండవు అల్ల ఎరుపు కలర్ ఉండేవి లేదు. కాయ కూడా గొలుసు కట్ లాగా మొత్తం దగ్గర చూస్తున్నాను. అసలు ఎలాంటి బ్లాక్ ట్రిప్స్ కానీ లేవు. అసలు చూడండి ఎంత నీట్ గా ఇట్లా కొమ్మ బాగా బాగింది. దగ్గర దగ్గర కనుపులు ఖాత మీ పంట సార్ ఖాత చూపించండి. సరే ఇక్కడ ఖాత చూపించండి. ఇప్పుడు అడుగా కూడా రాకపోవడం లేదు. ఎక్కడ మొదలు పుట్టింది అదే చోటు ఆగింది. ఎందుకంటే కొన్ని చేసే తెలుగు వచ్చినాక ఇంటి వారి రాకపోవడం జరుగుతుంది. నిపుణంగా మర్రి చెట్టు లాగా పైకి వచ్చేస్తుంది. బ్రాంచ్లు బాగా వస్తుంది. నీట్నెస్ ఉంది. మంచిగా ఇగురు కూడా ఆవడం లేదు. చేను ఇప్పటికి మీరు ఎన్ని ఏళ్ళ నుంచి వేస్తారు? ఎన్ని సంవత్సరాల నుంచి పండించి? మేము 5-6 ఇయర్స్ నుంచి. అంటే ఈ 5-6 ఇయర్స్ నుంచి ఇలాంటి పంట లేదు. ఇంత పంట చూసారు కూడా లేదు. ఇంత పంట గానీ ఇలాంటి గ్రోత్ గానీ ఇలాంటి కాత గానీ పొలం కూడా కొంచెం ఇసుక నేలనే. ఇసుక ఇంకా ఎర్ర నేల ఇంకా బాగా రాగిడి ఇంకా బాగా వచ్చేది. దగ్గర దగ్గర కంపలు చూడండి. ఇక్కడ దగ్గర కంపలు ఇక్కడ 1-2 ఇక్కడనే ఇక్కడనే దాదాపు 4 ఉన్నాయి. ఇక్కడ ఇంకో స్టార్ట్ అవుతుంది. 5 ఇక్కడే. ప్రతి కొమ్మకు ఉన్నాయి అలానే. ప్రతి కొమ్మకు అలాగే ఉన్నాయి. ప్రతి కొమ్మకు అలానే వచ్చేసింది. ఓకే. లాబొరేటరీస్ వాయుంత్ర ఆయుష్ వాయుంత్ర కోర్స్ మీద చాలా బాగుంది. కాకుంటే బంద్ చేసుకోండి. దాని మీదకి పోకూడదు అని ఆ సిద్ధాంతం. మా సిద్ధాంతాలకు మమ్మల్ని సంపాదించినట్టు ఈ రకంగా మాకు నష్టమే కొట్టండి. చూడడానికి వస్తున్నారా? వస్తారు. ఆ పైన కొమ్మలు ఉన్నాయా? అవి రీసెంట్ గా వచ్చిన ఎగురులే చూడండి. కాయ వచ్చేసింది లైట్ గా. అంటే ఒక స్టెప్ పడిపోయిన తర్వాత మళ్ళా పై మళ్ళీ అవన్నీ ఎక్స్ట్రా కాసేస్తున్నాయి. ఇంతకు ముందు లేవు అవి.
దానికోసం ప్రతి ఒక్క రైతు కూడా ఎట్లా చేయాలంటే ఇట్లా ఉంది. మీ సొంత రాండి లేకుంటే లేదు, ఎందుకంటే నమ్మకం ఉంటుంది లేకుంటే మా ఇద్దరికి నమ్మకం ఉంది. మా దారి చాలా మంది నెక్స్ట్ వైరస్ రాకుండా వైరస్ కవి తర్వాత బూడి తెగులు అని కండక్టర్ వస్తాము. కాకుంటే ఈ తామర గురించి మళ్ళీ కొన్ని మాకు ఎందుకంటే వాయు యంత్ర ఆయుష్ అంతే, వాయు యంత్ర ఆయుష్.